తెలుగులో కన్నీ వినియర్గని రీతిలో ప్రజాదరణ అందుకొని సక్సెస్ఫుల్గా నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది బిగ్ బాస్ రియాలిటీ షో ప్రతి సీజన్ నుంచి పలువురు కంటెస్టెంట్లు భారీ స్థాయిలో ఫాలోయింగ్ అందుకొని తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అవుతున్నారు ఇలా ఇటీవల ముగిసిన నాలుగో సీజన్ నుంచి కొందరు సెలబ్రిటీలుగా మారిపోయారు అందులో బోల్డ్ బ్యూటీ హర్యానా గ్లోరీ ఒకరు అద్భుతమైన తీరుతో ఆకట్టుకున్న ఈమె షో తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటుంది ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఓ యంగ్ హీరోతో కలిసి రచ్చ చేసింది ఇక మధ్యలో ఆర్జీవీకి యాంకర్గా కెరీర్ను ఆరంభించింది అర్యానా గ్లోరీ అలియాస్ అర్చన ఈ క్రమంలోనే ఎన్నో యూట్యూబ్ ఛానల్లో పనిచేసింది ఇందులో భాగంగానే ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు కూడా చేసింది ఇలా ఓసారి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చిట్చార్ చేసింది అప్పుడు ఆయనతో అర్యానా వ్యవహరించిన తీరు చర్చాన్యాంశంగా మారింది దీంతో ఫుల్ పాపులారిటీ వచ్చింది వాళ్ళంతా కాకుండా సరికొత్తగా ఎంట్రీ ఇచ్చింది రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో ఇక అర్యానా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెకు నాలుగో సీజన్లో పాల్గొనే అవకాశం కూడా ఇచ్చారు అలా షోకు ఎంపికైన ఈ బోల్డ్ బ్యూటీ అందరిలా కాకుండా సయ్యద్ సోహెల్తో కలిసి సీక్రెట్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అక్కడ నుంచి రెండు రోజులు రచ్చ చేసి ఆ తర్వాత హౌస్లోకి వెళ్ళింది మంచి చెడు బిగ్ బాస్ షోను అరియానా ఎంతో సీరియస్గా తీసుకుంది ఈ విషయం ఆమె ఆట తీరును బట్టే అర్థం చేసుకోవచ్చు పెద్ద బాస్ ఇచ్చే టాస్కుల్లో గెలవడం కోసం ఎలాంటి పనులైనా చేస్తుంది ఇక ఈ క్రమంలోనే ఫైటర్గా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కొందరు విషయంలో క్రూరంగా వ్యవహరించిందని విమర్శలు కూడా వచ్చాయి మొత్తంగా షోలో ఆమె బాగా హైలైట్ అయింది ఇక ఎంతోమంది టైటిల్ ఫేవరెట్లు ఉన్నా కూడా అసాధారణ ఆటతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది తద్వారా పలుమార్లు నామినేషన్స్ను తప్పించుకోవడంతో పాటు గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టింది తుదిపోరులో మాత్రం కు ఫాలోయింగ్ ముందు నిలవలేకపోయిన అర్యానా నాలుగో స్థానంలో నిలిచింది ఇక ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయింది ఇక సర్ప్రైజ్ వస్తుందని బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అర్యానా గ్లోరీ ఫుల్ బిజీ అయిపోయింది వరుస ఇంటర్వ్యూలు సోషల్ మీడియా చిట్ చాట్లతో హల్చల్ చేస్తుంది ఇక ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ ను సైతం ప్రారంభించింది అదే సమయంలో కొన్ని సినిమాలు షోల ద్వారా ఆఫర్లు కూడా అందుకుంటుంది ఇక ఈ నేపథ్యంలో త్వరలోనే ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు తాజాగా ఓ పోస్ట్ కూడా పెట్టింది ఇక టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్తో కలిసి ఓ ఫోటోని దిగింది హర్యానా దాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది అందులో త్వరలోనే ఓ సర్ప్రైజ్ రాబోతోంది బిగ్ బాస్ తర్వాత నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గవిరెడ్డి శ్రీను గారికి థ్యాంక్స్ రాజ్ తరుణ్ నువ్వు అద్భుతం అంటూ రాసుకొచ్చింది దీంతో ఆ సర్ప్రైజ్పై ఆసక్తి ఏర్పడింది